ఈరోజు వీడియో వచ్చేసి గౌతమ్ బుద్ధ డ్రాయింగ్. ఫస్ట్ స్టార్ట్ ఫస్ట్ నేనైతే అండి అవుట్లైన్ అయితే గీసేసుకున్నాను. దానిపైన 0.9 గ్రాఫిక్ పెన్సిల్తో అవుట్లైన్ అయితే గీసేసిన కదా, పైన బ్రైట్గా గీస్తున్నాను చూడండి. ఐ అయితే గీస్తున్నా ఇప్పుడు, ఇంకా క్లోజప్లో చూపిస్తున్నా. ఇట్లా బ్రౌన్ షేడ్లో గీసుకున్నాను, ఇట్లా చూస్తున్నారా. ఆ తర్వాత పైనుంచి ముక్కు కింది దాకా ముక్కు సైడ్ పొడుగ్గా ఉంది, ఇక్కడ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కొంచెం వంపగా ఉంది, తీరు వచ్చిన మనకి ఇప్పుడు కూడా ముక్కు అనేది షార్ప్గా ఉండేటట్టు చూసుకోవాలి. లిప్స్ కూడా అంతే వంపగా ఉంటే అయితే ఉంటుంది. తర్వాత లిప్స్ కూడా అయిపోయింది కదా, తర్వాత మన ఫేస్ ఎట్లా ఉంటుంది ఇట్లా డ్రా కూడా తీసుకోవాలి. ఇక్కడ వంపక్క అయితే కూడా తీసుకొని ఆ తర్వాత వచ్చేసి ఫేస్ సైడ్ కట్ ఉంటే సైడ్ కట్టుకుని వేసేస్తున్నాను. చాలా జాగ్రత్తగా మనం అవుట్లైన్ తీసుకున్న తర్వాత దానిపైన గీయడం చాలా సింపుల్గా అనిపిస్తుంది. అవుట్లైన్ మెయిన్గా పర్ఫెక్ట్గా తీసుకుంటే మనకు అవుట్లైన్లోనే తెలిసిపోతుంది ఎట్లా ఉంది అనేసి. సో అవుట్లైన్ మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇయర్స్ అండి, చెవులు అండి, చెవులు తీసుకున్నా. సారీ అండి ఇది మిస్ అయింది కొంచెం వీడియో, అందుకనే ఆ చెవు అనేది వీడియోలో రాలేకపోయింది. రాలేదు సారీ అండి, నెక్స్ట్ ఇయర్ అయితే తీసిన సారీ తప్పు అనిపిస్తుంది. సరేనా, నెక్స్ట్ ఇయర్ అయితే సింపుల్గా తీసేసానండి, సింపుల్గా అర్థమవుతుందని ఇలా ఫస్ట్ ఫస్ట్గా చెప్పేస్తాను. అందరి వీడియోస్ని ఇంకా బెస్ట్గా చెప్తాను ట్రై చేస్తానండి. ఇదే ఫస్ట్ నేను వాయిస్ ఇస్తున్న వీడియో. సో నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాను. వీడియో నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ ఫ్లవర్ వేస్తున్నానండి, ఫ్లవర్ కూడా సింపుల్గానే ట్రై చేస్తున్నాను. అవుట్లైన్ తీసుకున్నాం వల్ల సింపుల్గానే చేసేసానండి. చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఫ్లవర్స్ ఫ్లవర్స్ విశేషాలు. తర్వాత వచ్చేసి పైన గీతలు వంపులు వంపులు కింద తీసుకోవాలి. మనం పెన్సిల్ని మంచి గ్రూప్తో పట్టుకుంటే మన కాకులన్నీ కూడా చాలా సింపుల్ సింపుల్గా వచ్చేస్తుంది. ఫ్లవర్తో కంప్లీట్ అయిపోయింది చూసారండి, లీఫ్ అనేది అంటే ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి మొత్తం పిక్చర్ అనేది ఇదండి, చూస్తారు కదా పైన హెడ్ ఒకటి ఉంది, హెడ్ ఒకటి ఉంది, హెడ్ ఒకటి మనం తీసేసుకున్నాం. రౌండ్గా అది నా షర్ట్లో ఉంది తీసేస్తున్నాం. చూసారా అదే షర్ట్లో రౌండ్ షర్ట్లో అయితే తీసేస్తానండి. చూసారు కదా మీకు పిక్చర్ అనేది కనిపిస్తుంది కదా ఎట్లా మనకి క్లియర్గా వచ్చింది కదనే మనం అవుట్లైన్లోనే తెలిసిపోతుందండి. అయిపోయిందండి చూసారా. నెక్స్ట్ లోపల నుండి అవుట్లైన్ గీయాలి, అది రౌండ్ పర్ఫెక్ట్ రౌండ్ అనేది రావాలండి. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్ రౌండ్ అనేది ఈజీగా వచ్చేసింది. నేను రౌండ్ అనేది ప్రాక్టీస్ చేస్తాను, బేసిక్ సైజ్ కూడా చెప్తాను.